Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్కు కోటమరెడ్డి రిటర్న్ గిఫ్ట్. ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కోటమరెడ్డి స్థానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఎంపీ ఆదాల నియమితులయ్యారు. ప్రభుత్వంపైన వరుస విమర్శలు చేస్తున్న కోటమరెడ్డి టీడీపీ నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే సమయంలో కార్పొరేటర్ కిడ్నాప్కు ప్రయత్నించారనే ఫిర్యాదుతో కోటమరెడ్డిపై కేసు నమోదైంది. అటు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపైన కోటమరెడ్డి ఫైర్ అవుతున్నారు. మంత్రి కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఈ సమయంలోనే ప్రభుత్వం కోటమరెడ్డి గన్మెన్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిస్పందనగా కోటమరెడ్డి తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానంటూ మరో నిర్ణయం ప్రకటించారు. కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం తాజాగా శ్రీధర్ రెడ్డి భద్రతను తగ్గిస్తూ 2+2 ఉన్న గన్మెన్లను 1+1గా మార్చింది. కోటమరెడ్డి దీనిపైన స్పందించారు. తన వద్ద ఉన్న ఇద్దరు గన్మెన్లను మీడియా ముందుకు పిలిచారు. ఆ ఇద్దరిని కూడా తనకు వద్దంటూ ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు వెల్లడించారు. తనకు ఉన్న ఇద్దరు గన్మెన్లను వెనక్కు పంపి ఎదురు గిఫ్ట్ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గన్మెన్లను తొలగించినంత మాత్రాన భయపడేది లేదని అన్నారు. నాకు కార్యకర్తలే రక్షణగా ఉంటారన్నారు. తనకు బెదిరింపులు వస్తున్న వేళ భద్రతను తగ్గించినా తాను ఎక్కడా వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. తగ్గేదేలే అంటూ కోటమరెడ్డి తేల్చి చెప్పారు. పోలీస్ అధికారులపైన ఆరోపణలు చేశారు. ఏం జరిగినా తన గొంతు తగ్గేది లేదని కోటమరెడ్డి స్పష్టం చేశారు. రఘురామరాజు అంశాన్ని ప్రస్తావించారు. ఆయనకంటే పదింతల వేధింపులు తప్పవని తనకు తెలుసని చెప్పుకొచ్చారు. ఇప్పటికే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోటమరెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాకు మంత్రి కాకాని వస్తున్నారు. అదే సమయంలో కృతగా ఇన్ఛార్జిగా నియమితులైన ఆదాలు కూడా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో కోటమరెడ్డితో కలిసి వెళ్లే నేతలు ఎవరనే అంశంపైన చర్చ జరుగుతోంది. పార్టీని వీడి కోటమరెడ్డితో ఎవరూ వెళ్లరని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు తనతో ఎవరూ లేకపోయినా రానున్న రోజుల్లో తనకు మద్దతుగా నిలిచేవారు ఉంటారని కోటమరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయానికి ఎవరు ఏ పార్టీ నుంచి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో చూడాల్సి ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.